హలో, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడేస్ వ్లాగ్ ఏంటంటే, ఈ రోజు అయితే ఒక మంచి కుకింగ్ వ్లాగ్ తోని మీ ముందరికి అయితే వచ్చాను. సో ఆ కుకింగ్ వ్లాగ్ ఏంటని చూస్తున్నారా? సో అందరికి ఇష్టమైంది. సో టమాటో పికల్. సో ఇది టమాటా పచ్చడి విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ లోన ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ కష్టపడాల్సిన రెసిపీ కూడా కాదు, ఈజీ రెసిపీ. మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుందామని మీ ముందరికి అయితే వచ్చాను. బట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ పికల్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు, నాకైతే రాదు. ఇదైతే అత్తమ్మ ప్రిపేర్ చేశారు. ఈజీగా అనమాట, అంటే మనమైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందాం. మీరు కూడా చూస్తారు నాతో పాటు, అంటే నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకుంటారు నాతో పాటు అని ఈ వ్లాగ్ అయితే తీసాను. సో మిస్ అవ్వకన్నా, కొంచెం కూడా స్కిప్ చేయకన్నా వ్లాగ్ని అయితే ఇంకా కంటిన్యూగా చూసేయండి. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. టమాటీ 1 కిలో, రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్, చింతపండు అండ్ పసుపు. కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఒక సైడ్ అయితే ఇలా పెట్టుకున్నాము. అండ్ టమాటీలు బాగా వాష్ చేసుకొని ఒక కొంచెం కూడా వాటర్ లేకుండా తుడుచుకొని అయితే సైడ్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అయితే ఏమి వేయలేదు, డైరెక్ట్గా టమాటీలే వేసాము. నెక్స్ట్ ఒక టమాటీని 4 పీసెస్గా కట్ చేసుకొని ఆ టమాటీ, నెక్స్ట్ దానికి సరిపడా పసుపు, సో ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకా కారం, అంటే మనకి టేస్ట్కి ఎంత సరిపోద్దో, మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా సాల్ట్ కూడా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చింతపండు అయితే సైడ్ని పెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండు కూడా వేసుకోవాలి. అన్నీ ప్యాన్లో వేసాక ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేశాక ఇంకా మనం అదంతా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఒక 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక మూత పెట్టేసి అలాగైతే మగ్గనివ్వాలి. అంటే ఒక సిమ్మిలను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగ మగ్గనివ్వాలి మూత పెట్టేసి. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఓపెన్ అయితే చేశాను చూడండి. ఆ వాటర్ అంటే టమాటీ వాటర్ ఎంత వచ్చిందో, సో ఆ వాటర్ కొంచెం కూడా లేకున్నా బాగా టమాటీలు అన్నీ అయితే మెత్తగా, అంటే మెత్తగా మొత్తం అయితే మగ్గిపోవాలి. కొంచెం కూడా టమాటీ పీసెస్ లాగైతే ఉండకూడదు. టమాటీలన్నీ మెత్తగా మగ్గడానికైతే ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ బాగా అంటే కలుపుతూ ఉండాలి. లాస్ట్ మినిట్లో అయితే అడుగు కొంచెం అంటుతూ ఉంటుంది, సో అలాగ అవ్వకుండా కలుపుతూ అలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదైతే ఇంకా ప్రిపేర్ అయితే అయిపోయింది, బాగైతే మగ్గిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారే వరకు ఒక సైడ్ని అయితే పెట్టుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ అయితే ఎల్లుల్లిపాయలు, ఎండి మిరపకాయలు, కరేపాకు, నెక్స్ట్ అయితే మెంతిగుండ. సో మెంతిని అయితే కొంచెం ఫ్రై చేసి పౌడర్లా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఆవాలు, జీలకర్ర అయితే అవసరం లేదు, ఇంకా ఆవాలు. నెక్స్ట్ ఇంకైతే హింగ్ పౌడర్. ఇవన్నీ పోపుకి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఒక సైడ్ని అయితే పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఒక ప్లేట్లో వేసాను, ప్లేట్లో వేసి ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. పోపు వేసుకున్న టైం అప్పుడు అవసరమైన ఒక దగ్గర పెట్టుకుంటేనే మంచిది, లేకపోతే ఆ టైంకి అవన్నీ తీసేలోగా మాడిపోతుంది కదా మనకు పోపు. సో అలా జరగకుండా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటే అయితే మంచిది. సీ టమాటీ ఇదైతే బాగా మగ్గిపోయింది కదా, ఇదైతే చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే కొంచెం అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే చేసుకోవాలి. చూస్తున్నాం కదా రెడ్ కలర్లో అయితే వచ్చింది, ఎంత పేస్ట్ లాగా అయిపోయింది చూసారు కదా. సో దీన్ని ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లోనే వేసుకొని కొంచెం మిక్సీ చేస్తే చాలండి, అంటే మనకి ఆ టమాటీ చిన్న చిన్న ముక్కలు కూడా నోరికి తగలకూడదు అనేసి మిక్సీ అయితే చేసుకుంటున్నాము. సో మిక్సీ అయితే చేసేసుకున్నాను చూసారు కదా, ఎక్కువ పేస్ట్లా అయితే చేయలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనకి టమాటో పికిల్ స్టోరేజ్గా ఉండాలంటే దేనికైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. సో ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్న తర్వాత ఆయిల్ మనకి హీట్ అవుతుంది కదా, కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ ఒక ప్లేట్లోనే అయితే పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇంకా ఒకటి తర్వాత ఒకటి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మీకు చూపించినప్పుడు శనగపప్పు అండ్
మినపగుళ్ళైతే చూపించలేదు, అంటే మర్చిపోయాము. సో తాలింపులోనైతే శనగపప్పు అండ్ మినపగుళ్ళు ఆ రెండు కూడా వేసుకోవాలి. మీకు స్టార్టింగ్ చూపించలేదు, బట్ తాలింపు వేసినప్పుడైతే ఆ రెండు కూడా వేసాము. చూస్తున్నారు కదా, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అవి బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలి తాలింపుని. తాలింపు అయితే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకి మిక్సీ చేసుకున్నాం కదా టమాటీని, సో మిక్సీ జార్ నుంచి ఇంకా ఆయిల్ లోపలికి అయితే యాడ్ చేసుకోవాలి టమాటీ అంతా. ఇంకా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుతూ ఉండాలి, అంటే ఆయిల్లోన ఫ్రై అవుతున్న కొద్దీ అలా మంచి రెడ్ మంచి కలర్ అయితే వస్తుంది టమాటీ పచ్చడి అన్నది. సో చూడండి అలాగ కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో అలాగ కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే బయటికి తుల్లిపోతుంటుంది కదా. సో ఫైనల్గా ఇంకా ఇక్కడైతే మనకి మెంతిగుండు ఉంది కదా, సో మెంతిగుండ ఇంకా ఇంగువ రెండైతే కొంచెం బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లోన ఈ రెండు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటీ పిక్కలు అయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఆయిల్లో టమాటీ ఎంత లాగా మగ్గితే అంత మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లోనైతే ఫ్రై చేయండి. ఈ పచ్చడిని అయితే మనము చపాతీతో తినొచ్చు, అట్లతో తినొచ్చు, ఇడ్లీతోనైనా తినొచ్చు, అంటే చాలా టేస్టీ టేస్టీగా అయితే ఉంటుంది. అత్తమైతే ప్రతిసారి చేస్తుంటారు, నేనైతే ఇంకా అలాగ పచ్చడి చేస్తే మాత్రం ఇంకా పచ్చడి ఉంటే చాలు, ఇంకేం అవసరం అనిపించదు. అండ్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అది అలా ఫ్రై అవుతుంటేనే చూస్తే ఆ స్మెల్కైతే తినాలనిపించింది నాకైతే, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఎందుకంటే అంత టేస్టీగా చాలా బాగుంటుంది టమాటో పిక్కలైతే. ఇదైతే మనం స్టోర్ కూడా చేసుకుని ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ మంత్ 2 మంత్స్ వరకు అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో బాగా స్టోర్ చేసుకుంటే. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లోనైతే ట్రై చేయండి. మా టమాటీ పిక్కలు అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత మంచి రెడ్ కలర్ వచ్చిందో. ఇంకా నేనైతే నేర్చుకున్నాను, మా అత్తమ్మ చేస్తుంటే నేను నేర్చుకున్నాను, అండ్ మీకు కూడా చూపెద్దామని ఈ బ్లాగ్ అయితే తీశాను. సో నాతో పాటు మీరు కూడా నేర్చుకున్నారనుకుంటున్నాను. సో హాఫ్ అన్ అవర్లోన టేస్టీ టేస్టీ టమాటో పిక్కెల్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంకా మీ అందరు కూడా చూసారనుకుంటున్నాను, నేను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో నేను టేస్ట్ చేసింది అదైతే వీడియో తీయలేకపోయాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా తప్పకుండా అయితే ఇంట్లోనైతే ట్రై చేయండి. ఇంకా టోటల్ బ్లాగ్ అయితే చూసారు కదా, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఈజీగా అత్తమ్మ టమాటో పిక్కల రెసిపీ అయితే మీకు చూపించాను, మీరైతే తప్పకుండా ఇంట్లోనైతే ట్రై చేస్తారు అనుకుంటున్నాను. నేనైతే నా ఓన్గా ట్రై చేస్తాను ఒకసారి అనుకుంటున్నాను. సో అది కూడా మీకు బ్లాగ్ తీసి పెడతాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా విదిన్ హాఫ్ అన్ అవర్లో వీడియో అయితే షార్ట్ అవ్వచ్చు, బట్ ఈజీగా మనం ఈ టమాటో పిక్కల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ స్టోర్ కూడా చేసుకుని ఉంచుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లోన. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అండ్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ బ్లాగ్ అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈవెల్ట్ బ్లాగ్ అయితే ఇదేనండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. కీప్ వాచింగ్ మై ఛానల్, బాయ్ బాయ్.